హలో అండి, అందరికీ నమస్తే. అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. నా పేరు సుప్రజారెడ్డి. వెల్కమ్ టు కదంబం ఛానల్. ఈరోజు మన గార్డెన్లో కొన్ని కూరగాయలు, మల్బరీ ఫ్రూట్స్ కోసుకుందామండి. మల్బరీ ఫ్రూట్స్ వచ్చాక ఇది సెకండ్ హార్వెస్ట్ అన్నమాట. చాలా బాగున్నాయండి. చెప్పాలంటే ఎంత టేస్ట్ అంటే చాలా స్వీట్గా ఉన్నాయి. ఆ స్వీట్నెస్కి చీమలు ఆ చెట్టు మీదనే కొరుక్కొని తినేసి ఒక రెండు మూడు ఫ్రూట్స్ అన్నీ అసలు చూడటానికి చాలా తమాషగా అనిపించింది నాకు. ఆ చీమలు ఒక్కొక్కటి భలే తమాషగా తినేసినాయండి. మెత్తగా పట్టుకుంటేనే చెయ్యి అంతా ఇంకులాగా అయిపోతుందని లాస్ట్ టైం కొంచెం అట్లా అంటే ఎక్కువ కాడ ఉండదండి దానికి. కాడ లేకపోవటం వలన పట్టుకోవటానికి కష్టమై ఫ్రూట్ పట్టుకున్నప్పుడు అది ఎలా అంటే నేను పండిందాక ఉంచుతున్నాను కదా, కొంచెం రెడ్గా ఉన్నప్పుడైతే ఏం కాదన్నమాట, కొయ్యంగానే ఈజీగా వచ్చేస్తుంది. బాగా నేను స్వీట్నెస్ వస్తుందని బాగా ఎక్కువ పండనిస్తున్నాను కాబట్టి ఫ్రూట్ బాగా మగ్గినప్పుడు పట్టుకోగానే ఇంకులాగా వచ్చేస్తుంది అన్నమాట. సో అందుకని సిజర్తో కట్ చేసి ట్రై చేద్దామని చూస్తున్నానండి. చాలా తొడుము చాలా చిన్నగా ఉంటుందన్నమాట, పట్టుకునే ఛాన్సే ఉండదు. కొన్నేమో బాగా పట్టుకోగానే కొంచెం బాగా మగ్గినాయి, బాగా ఈజీగా ఊడొచ్చేస్తున్నాయి. కొన్ని రాకపోవటం వలన కొంచెం నలిగిపోయినట్టు అయిపోతున్నాయి అన్నమాట ఫ్రూట్స్. సో అందుకని ఇలా సీజర్తో ట్రై చేస్తున్నాను. ఈ ఫ్రూట్స్ ఈ సైజు ఇంత కాపు చూసి మనకి చాలామంది అంటే నేను ఒక 4 టెర్రస్ గార్డెన్స్ గ్రూప్లో ఉన్నానండి. పాపం అందరూ ఫ్రెండ్స్ అడుగుతున్నారు. నేను అందరికీ మ్యాక్సిమం ఈ ప్లాంట్స్ పంపించడానికే ట్రై చేస్తున్నానండి. కొంచెం లేట్ అయినా ఏమీ అనుకోవద్దు. నేను ఆల్రెడీ సీడ్స్తో కూడా ట్రై చేయాలా అనుకుంటున్నాను. అసలు సీడ్స్తో కనుక ఖచ్చితంగా మొక్కలు వస్తే ఇంకా అసలు అందరికీ ఇచ్చేయచ్చండి. అడిగిన వాళ్ళందరికీ ఇదిగో చూడండి ఎలా ఇంకులాగా అయిపోయిందో చెయ్యి అంతా, అలా అవుతుందన్నమాట. మన బీట్రూట్ కలర్లో వచ్చేస్తుంది చెయ్యి అంతా కట్ చేసేటప్పుడు. రెడ్గా ఉన్నాయి కూడా బాగుంటాయండి తినటానికి. పులుపుల్లగా లైట్ స్వీట్ మిక్స్ అయి ఉంటుంది. సో నాకైతే స్వీట్నెస్సే ఇష్టము కాబట్టి నేను బాగా పండిందాక మంచి కలర్ వచ్చిందాకే ఉంచుతున్నానండి. చూడండి సెకండ్ హార్వెస్ట్కి ఇంత పెద్ద బౌల్ వచ్చిందన్నమాట. బాగున్నాయి కదా. ఇక వెజిటబుల్స్ కోసేసుకుందామండి. ఇక్కడ రెండు వంకాయలు ఉన్నాయి, ఇవి కోసేసుకుందాం. ఏదో రెండుకి బాగా ఇబ్బందిగా ఉందండి హార్వెస్ట్ చేయాలంటే. కానీ మీ అందరికీ ఏమేం పండిస్తున్నామో అన్నీ చూపిస్తే మీకు ఇన్స్పిరేషన్గా ఉండి మీరు ట్రై చేస్తారన్న ఒక ఆశతోటి ఎప్పటికప్పుడు కోసేయకుండా కొన్ని ఉంచిపెట్టి హార్వెస్ట్ చేసి మీకు చూపించటం ద్వారా మీకు పండించాలా అనుకునే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్గా ఉంటుందని ఇట్లా హార్వెస్ట్ చూపిస్తున్నానండి. ఈ చెర్రీ టమోటాస్ ఎర్లీ మార్నింగ్ తింటే మంచిదంట, హెల్త్కి బాగుంటాయండి. చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా అలాగే తినేసేయచ్చు. బాగా ఎక్కువ సీడ్స్ ఉంటాయండి దీనికి. ఈ వెరైటీ ఇంతేనేమోనండి, కొంచెం సీడ్స్ ఎక్కువ. ఇంకా చాలా రకాలు ఉన్నాయండి చెర్రీ టమోటాస్. చూడండి ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా. అన్ని వెరైటీస్ కూడా వేసి పండించాలన్న ఒక ఆలోచన ఉందండి. ఖచ్చితంగా పండించి మీ అందరికీ షేర్ చేస్తాను వీడియోస్ ద్వారా. ఇది నేను టమాటోస్లో రెండు వెరైటీస్ అని చెప్పాను కదండి, ఒకటి బుషీ టైపు, ఒకటి వచ్చేసి ఎక్కువ హైట్ వస్తుంది వాటికి. ఆ హైట్ వచ్చే వాటికి మనం ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలండి. సపోర్ట్ ఇచ్చే కొద్దీ ఎక్కువ హైట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ బుషీ టైపుది ఎక్కువ కాపు వచ్చేసిన తర్వాత చనిపోతుందండి. ఎక్కువ ఇంకో వెరైటీ టమాటాలు మటుకు నేను లాస్ట్ టైం హార్వెస్ట్ అయిపోగానే కట్ చేశానండి. కట్ చేసిన తర్వాత పక్కనంతా బ్రాంచెస్ వచ్చి మళ్ళీ టమాటాలు వచ్చాయన్నమాట. ఇది ఎక్కువ రోజులు ఉంటుంది ఈ టమాటా చెట్టు. ఆ బుషీ టైప్ది కాపు అయిపోగానే చనిపోతుంది అన్నమాట. అది
మనం సపోర్ట్ ఇచ్చే కొద్ది హైట్ వస్తుందండి. ఇక్కడ ఈ పూల మొక్కల్లో వచ్చిన ఈ టమాటా మొక్కకి నేను ఇక్కడ కర్రలు లేక సపోర్ట్ ఇవ్వలేకపోయాను. సో కనీసం దారం కట్టడానికి కూడా ఇక్కడ అవకాశం లేకపోయేసరికి అది పొంగిపోయినాయండి కొమ్మలన్నీ ఆ వెయిట్కి. మనం కనుక టమాటా మొక్కకి ఎక్కువ సపోర్ట్ కర్రలతో ఇవ్వగలిగితే బాగా హైట్ వస్తుందన్నమాట ఈ వెరైటీ. ప్రూనింగ్ చేసినప్పుడు మళ్ళీ సైడ్ నుంచి బాగా బ్రాంచెస్ వచ్చి మళ్ళీ కూడా కాపు వస్తుంది ఈ వెరైటీ. ఇవండి ఈరోజు టమాటాలు చూడండి ఎన్ని వచ్చాయో, చాలా బాగున్నాయి కదా. ఇంకా బీరకాయలు ఉన్నాయండి, ఇక్కడ బీరకాయలు కూడా కోసేసుకుందాము. లాస్ట్ టైము బీరకాయలు అయితే చాలా లాంగ్ వచ్చినాయండి, చాలా పెద్ద పెద్దవి. ఆ సీడ్ మిస్ అయినట్టుంది. ఇది ఇంకొక రకం అన్నమాట. ఇది కూడా కాపు ఎక్కువ వస్తుంది కానీ పెద్ద పొడవు ఎక్కువ లేదు, పొట్టి పొట్టిగా ఉన్నాయి కాయలు. ఒక రెండు మూడు వేస్తాం కాబట్టి సరిపోతూ ఉంటాయి, కాస్తూనే ఉంటాయి. ఆకు ఆకుకు వస్తూనే ఉంటాయండి పిందెలు బీర చెట్లు. ఎప్పుడు మటుకు పాలినేషన్ ప్రాబ్లం లేకపోతే ఫుల్ కాపు వస్తూనే ఉంటాయి బీరకాయలు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. తంబకాయలు కూడా ఒక్క మొక్క అవ్వటం వల్ల అప్పుడప్పుడు రెండు మూడు అట్లా వస్తుంటాయి, చాలు బాగుంటాయి. మూడు మొక్కలు నాలుగు మొక్కలు అయితే ఇంకా బాగుండేది, నాకు తెలియలేదండి. అది క్రీపర్ అనుకొని నేను ఒక్కటే వేశాను. చెట్టు అయ్యి ఉంటే ఇంకొక రెండు మొక్కలు వేసుంటే బాగుండేది. ఈ క్రీపర్ చిక్కుడు చెట్టు చూడండి, ఒక్కొక్క గుత్తికి చూడండి ఎన్ని ఎన్ని కాయలు వచ్చాయో. ఫుల్ ఇత్తనం అండి, కాయ మొత్తం బాగా హెల్దీగా సీడ్స్ ఉన్నాయన్నమాట. చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి. నేనేం జోక్గా చెప్పటం లేదండి, నేనైతే చిక్కుడు చెట్లు సీడ్ వేయలేదండి. ఎందుకంటే పెయిన్ బంక్ వస్తుందేమో, వేరే ప్లాంట్స్ అన్నీ దెబ్బతింటాయని నేను వేయదలుచుకోలేదు. కానీ అవి ఏం కాదు అని ధైర్యం చెప్పడానికి లాగా కిచెన్ వేస్ట్లో అట్లా కుండీలకి సైడ్ మొలిచి ఇంత బాగా కాపు వస్తుందన్నమాట. ఇంత ఫ్రెష్గా వెజిటబుల్స్ ఉంటే ఎంత హాయిగా ఉంటుందనండి. కోసుకునేటప్పుడు ఎంజాయ్ చేయొచ్చు, తినేటప్పుడు ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అండి. ప్యూర్ ఆర్గానిక్ కదా. గుత్తులు గుత్తులుగా చాలా చక్కగా కాసినాయండి చిక్కుడుకాయలు మటుకు. అన్నీ బాగానే కాస్తున్నాయిలండి, నా శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. కానీ మనం సీడ్ వేయకుండా కాయటం అనేది నాకు బాగా ఆశ్చర్యం అనిపించింది. చాలా చిన్న పాట్ అండి, అసలు చెప్పాలంటే ఈ చెట్టు ఉన్న పాట్ చాలా చిన్నది. ఇది వచ్చేసి క్రీపర్ కాదు, ఇది చెట్టు చుక్కుడు, సేమ్ కిచెన్ వేస్ట్లో వచ్చింది. ఈ కాయలు కొంచెం బాగా పొడవుగా ఉంటాయి అన్నమాట ఇవి, అవి కొంచెం క్రీపర్వి షార్ట్ ఉంటాయి. ఇవండి ఈ వీడియోలో విశేషాలు. మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఉంటానండి, హ్యాపీ గార్డెనింగ్.